संक్షేమ పథకాల పేరుతో మీ ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర పేరుతో 10000 రూపాయలు ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఈ వాహన మిత్ర పడుతుందా, ఎంత మంది పడుతుంది, ఏం చేస్తారు సార్ ఈ సంక్షేమ పథకాల పేరు ఈ వాహన మిత్ర పై మీ ఆటో డ్రైవర్ గా జగన్ గారు అనేది 10000 ఇస్తున్నారు, పేరుకి 10000 ఇస్తున్నారు. కానీ మా దగ్గర అడ్డం ఎంత తీసుకుంటున్నారని తెలిసింది ఆయనకి. మనం వెళ్తుంటే ఫోటోలు తీసేస్తున్నా 1035, ఆయన ఇచ్చిన 10000 ఎక్కడ సరిపోతుంది చెప్పండి ఒక మాట. సంవత్సరానికి 10000 ఇస్తున్నాడు, ఆయనకి ఇచ్చినగా 3 రెట్లు ఎక్స్ట్రా కడుతున్నాం మేము. మాకు వచ్చేది రోజంతా కష్టపడితే 300-500 వస్తుంది మాకు. అందరూ 1000 రూపాయలు అప్పు చేసి కట్టాలి. 5000 అది కట్టాలి. అంటే ఆటో డ్రైవర్ ఎంత కష్టపడితే వస్తుంది, అందులో కానిస్టేబుల్ హోమ్ గార్డ్లు అందరూ ఫోటోలు తీసి పంపించారు, తెలియకనే ఫోటోలు తీసి పంపిస్తున్నాడు. ఇది జగన్మోహన్ చేసేది న్యాయంగా లేదు. అలాగే మా స్పేర్ స్పాట్స్ బండి కొనాలంటే ఇప్పుడు 350000 దాని ఫైనాన్స్తో కలిపి 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు తీర్చబోతుంది ఎలాగవుతుంది, అది బతుకుతాడో పోతాడో తెలియదు. 5 లక్షలు తీర్చినప్పటికీ స్పేర్ పార్ట్లు బండి స్పేర్ పార్ట్లు కొనాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 50 రూపాయలు అయ్యింది. ఇప్పుడు ఎలా కొంటాడు ఒక ఆటో డ్రైవర్ కొనలేడు కదా, మీరు ఇచ్చిన 10000 సరిపోతుంది ఏంటి, సరిపోదు. అదే ఆటో డ్రైవర్ దాని మీద కష్టపడాలి. ధరలు పెరిగిపోయినాయి కదా, మీ ఆటో డ్రైవర్ రోజు 500 సంపాదిస్తా అంటున్నారు, ఈ ధరలు పెరిగిపోయినాయి, ఏం కొనే తినే పరిస్థితి లేదు కదా, ఎట్లా ఏం చెప్తారు సార్? ఏమి నిత్యత కాయగూరలు అన్నీ పెరుగు. ఉదాహరణకు చూడండి కరెంట్ బిల్లు, ఉదాహరణ నేను చెప్తాను, మా ఇంటికి 650 వచ్చేది, 1700 రూపాయలు వచ్చేది కరెంటు బిల్లు. మా ఇంట్లో ఏంటి ఉందండి, ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, 2 ఫ్యాన్లు ఉన్నాయి, అది 1700 రూపాయలు కరెంటు బిల్లు. ఎలా వచ్చిందని చెప్పండి మాకు. ఏసీలు ఉన్నాయా, ఏది లేవు, ఎలా వేసారు కరెంటు బిల్లు నాకు తెలియక అడుగుతాను. దానికి సమాధానం ఎవరి దగ్గర లేదు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లేదు, వాళ్ళు మాకు సంబంధం లేదు, అక్కడ నుంచి వచ్చిందండి అని ఎవరు పడగా చేయి తెలిపించుకోవాలి. అంతే పోయింది, ఎవరు ప్రజలు పోవాలి, అంతేకాని మీరు బాగుండాలి, ప్రభుత్వం బాగుంటే మీరు బాగుంటారు, ప్రజలు బాగుంటేనే మీరు బాగుంటే చేయట్లేదు. నిత్యావసర సరుకులు కాయగూరలు ఇప్పుడు టమాటాలు చూడండి, 200 రూపాయలు టమాటా ఎలా కొంటాడు ఒక సామాజిక కార్మికుడు ఎలా కొనగలడు. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ కొనాలంటే 6-5 కొనాలంటే 150 రూపాయలు పెట్టి కొనాలి, 100 రూపాయలు కొనాలి, ఎలా కొనగలడు, కొనలేడు. అలాగే బియ్యం 1400 రూపాయలు బియ్యం కాస్ట్ అయిపోయింది, ఎలా కొనగలం సామాజిక కాదు, కొనలేదు. ఏదైనా చూసుకుంటే నిత్యావసరంగా ఆయన చేసిన ప్రభుత్వం ఏది కట్టలేదు, ఆయన కట్టే చేయాలని. 4 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటే ఏం చేస్తారు సార్? ఎన్ని 4 సంవత్సరాల పరిపాలన ఎవరికి ఎలాగో తెలియదు. మా ఆటో కార్యక్రమంలో న్యాయంగా లేదండి, మా ఆటో కార్యక్రమంలో అన్యాయం చేశారు ఆయన. మా ఆటో కార్యక్రమంలో ఎవరికి న్యాయం, మా సోదరులు అని చెప్పేసి అందరికి న్యాయం చేస్తా సమన్వయం చేస్తా అని చెప్తా ఉన్నాడు కదా. అంటారండి 10 నాకే నేను ఉన్నానే అంటాడు, ఆయనే అంతే అన్నాడు, 10 దగ్గర నేను ఉన్నాను, నేను చేస్తాను మీ వెనకదాను. ఏం చేశారు ఏం చెప్పండి, ఏం చేయలేదు, మా ఆట ఒకటే అంటుంది. కానీ ఎవరికి ఏం చేసి పడిపోలేదు, మా ఆటు కార్యక్రమం న్యాయం చేస్తే కలిసి ఓట్లు మా తరపున మీకు వస్తాయి, లేదనుకోండి మా ఆటు తరపున ఎవరు మీకు వేయరు ఓట్లు. తర్వాత నేను ఉన్నాను నేను విన్నాను అని జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్ లో ఆటో కార్మికులు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు కదా, ఇంతవరకు హామీ నెరవేర్చలేదు, 4.5 సంవత్సరాలు అయింది, మీ ఆటో కార్మికుల సమస్యలు ఏంటి, ఏం చెప్తారు సార్ రాష్ట్ర ప్రభుత్వానికి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి నేను ఉన్నాను విన్నాను అని చెప్పేసి అన్ని చెప్పారు, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఆయన చేయమని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు మోటార్ ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చూసిన దాదాపు 9 లక్షల మంది ఉన్నారు. ఈ 9 లక్షల మందికి ఆయన ఏ రోజు కూడా పలానా ఇల్లుంటే ఇవ్వనని వాహన మిత్ర, లేకపోతే పలానా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే ఇవ్వనని, లేకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండాలని, లేకపోతే కుల ధృవీకరణ పత్రం ఉండాలని ఏనాడు చెప్పలేదు.